పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెంకటరామన్నగూడెం మంకీ జోన్లో వానరులకు గోమాతలకు డైమండ్స్ అలయన్స్ క్లబ్ చైర్మన్ పేరుచర్ల మురళీకృష్ణరాజు ఆధ్వర్యంలో ఆహారం మంచినీరు అందించారు. ఈ కార్యక్రమంలో పేరుచర్ల ఫౌండేషన్ వాలంటీర్లు రెడ్డి రాజు, రాజేష్ ముదునూరి, శివరామరాజు తదితరులు పాల్గొన్నారు. జోన్లో పేర్చెర్ల ఫౌండేషన్ తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున తరచూ వీటికి ఫుడ్ ఫీడింగ్ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రాంతంలో రైతన్నలకి, ఈ ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో తిరిగే పాదాచారులకు కానీ వాహనదారులకు కానీ ఇక్కడ పరిస్థితి అంతా తెలుసు. ఇవి ఈ సమీపంలో ఉన్నట్టు అడవిలోంచి రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ పాదాచారులు కానీ వాహనాచారులు కానీ మీరు వీళ్ళు ఇచ్చే ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాయి. మనుషులకి మాత్రం హాని చేయవు. మరి మానవుడు తన అభివృద్ధి కోసం అడవులు నరికివేసి మరి కాంక్రీట్ జంగిల్ని నిర్మించడం వల్ల ఈ వానరాలకు కానీ మగజీవాలన్నీ కూడా ఇలా మానవాళ్ళలోకి, మానవులు ఎవరైతే ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతంలోకి ఇవి వచ్చి వీటి ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మెయిన్ రోడ్డు మీద చాలా వరకు ముచ్చువాత పడటం జరుగుతుంది ఆహార అన్వేషణలో కానీ. అదేవిధంగా మరి మంచినీరు కూడా ఏదైతే సహజంగా వచ్చే వనరులు తప్ప వీటికి వేరే ఏమీ సోర్సెస్ లేవు. తప్పనిసరిగా మరి రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకొని మా ఫౌండేషన్ తరఫున, అదేవిధంగా మా లయన్స్ క్లబ్ డైమండ్స్ తరఫున కూడా వీటికి తరచూ ఆహారాన్ని, మంచినీటిని అందజేయడానికి మేము కృషి చేస్తాం. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్వచ్ఛంద సంస్థలు కూడా వీటికి రేపు రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని మీకు అవకాశం ఉన్నంత వరకు వీటికి ఆహారాన్ని, మంచినీళ్ళని అందించవలసిందిగా మా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ, మరి సకల జీవరాశులకి భూమి మీద నివసించే హక్కు ఉంది, వాటిని మనమే హరిస్తున్నాం, వాటి ఏదైతే అడవులు సహజంగా వచ్చినటువంటి అడవుల్ని మనం నరికివేసి అభివృద్ధిలో వాటికి నీళ్ళు లేకుండా చేస్తున్నాం, మరి తప్పనిసరిగా వాటికి ఆహారం అందించవలసిన బాధ్యత మన మీద ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.